హాయ్, నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బాడీలో అధిక వేడి తగ్గించడానికి, ఈ అధిక వేడి వల్ల కంటికి వచ్చే సమస్యలను దూరం చేయడానికి, బాడీలో కొత్త ఉత్సాహం నింపడానికి ఈ ఆహారం తీసుకోవాలా, ప్రకృతిగా లభించే ఏ ఔషధ మొక్కను మనం సేవించాలా అనే సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. చూసారా, ఈ చింత చెట్టు లేని ఊరు లేదు మన భారతదేశంలో. ఇండియాలోనే, ఇండియాలో తప్ప ఇతర దేశాల్లో ఈ చింత చెట్లు లేవు. నా సర్వేలో తెలియని విషయం ఇది. ఈ చింత చెట్టు విషయం గురించి మహాకవి, విశ్వకవి భీమారెడ్డి గారు ఒక మాట అన్నారు. ఉప్పు చింతపండు ఊర్లో ఉండగా కరువెట్లు వచ్చారా కాపులారా అని. ఆ మహనీయుడు అంత ఛేదించాడు ఈ చింత చెట్టులో. ఎప్పుడు కళ్ళు ఎర్రబడుతుంటాయండి, ఆ కళ్ళు ఎర్రబడ్డ తర్వాత ఏం చేస్తారంటే కళ్ళుకి ఏమైందని కంటి పరీక్షలు చేయడం, కళ్ళ జోడు పెట్టడం, డ్రాప్స్, చెత్త చెత్త ప్రయోగాలు చేస్తుంటారు తెలియక. పల్లెటూరులో నివసించే వాళ్ళకి ఇటువంటివన్నీ తెలుస్తాయి. అంత పట్టణాలుగా మారిపోయి సిటీలలో వలస వెళ్ళిపోయి అనారోగ్యం పాలయ్యే వారికి ఇది గొప్ప అమృతతుల్యం. ఇంతకుముందు మెడ్రాస్ అయ్యని ఒక కంటికి వస్తుండే కళ్ళు ఎర్రబడ్డము, ఆ కళ్ళు వేరే వాళ్ళు చూసి వాళ్ళకి వైరస్ రావడము, ఇటువంటి ఎన్నో సమస్యల్ని తీర్చడానికి ఈ చింత చెట్టు అమోఘమైనది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఈ చింతాకుని తీసుకొని ఒక మట్టి కుండలో వేసి బాగా మరగబెట్టి, ఈ మరిగిన తర్వాత నీళ్లు చల్లగైన తర్వాత ఆ నీటితో కళ్ళను కడిగి ఈ ఆకుని కళ్ళపైన వేసి రాత్రిలో పట్టి కడతారు. 2-3 రోజులు కట్టామా, ఇక జీవితంలో కంటి సమస్య ఆ మనిషికి రాదు 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 రాదు. ఇక రెండవది, ఈ లేతగా ఉన్న చింత చిగురు ఎండించి పల్లీల పౌడర్లో, ఈ వేరుశనగ గింజలలో ఒక పౌడర్ చేస్తారు మా రాయలసీమలో, చింతాక పొడి అంటారండి ఇక్కడ భాషలో. ఇది వేడివేడి అన్నంలో తీసుకున్న మనిషికి విటమిన్ లభిస్తుంది, సి విటమిన్, చలవ చేసే గుణం. ఈ చింత పిచ్చలు, ఈ చింత పిచ్చలని కాల్చి దంచి అందులోని పప్పు తీసి దంచి దాన్ని బజ్జీలుగా వేసుకొని తింటారు. అదే పౌడర్ పేస్ట్ చేసి మోకాళ్ళకు రాసుకుంటే కీళ్ళలో ఉండే సత్తు వస్తుంది, కీళ్ళకి ఆ గ్రీసింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఆ సమస్య నుంచి బయటపడతారు. అదే చింతకిని రోడ్డు 2-2 గింజలు 2-2 గింజలు నానబెట్టి తింటూ ఉంటే జీవితంలో మోకాళ్ళ నొప్పులు రావు 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 రావు. చూసారా, ఈ చింత చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా పోతే జీవితం అంతా చెప్పినా ఈ చెట్టు గురించి చెప్పలేము. ఎవరితో, నాతో కూడా కాదు, ఎవరితో కూడా కాదు, అంతటి మహోన్నతమైన చెట్టు. ఒక్కసారి భూమిలో విత్తనం పడిందా, ఇంకా వందల సంవత్సరాలు, మా దాదాపు 400 సంవత్సరాల చెట్లు ఉన్నాయి మా రాయలసీమలో. ఒక చెట్టు వయసు 400, 300, 200 సంవత్సరాల చెట్లు ఇంకా ఉన్నాయండి. అంతటి మహోన్నతమైన చెట్టు ఈ చింత చెట్టు. ఎక్కడ వర్షాలు లేని ప్రాంతంలో ఈ చింత చెట్లు పెడితే ఆకాశ మబ్బుల నెల ఆహ్వానించి మనకి మంచి వర్షం కురిచేకి దోహదపడతాయి చింత చెట్లు. అందుకే ప్రభుత్వం వారు, ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఈ చింత చెట్లు ఎక్కడ చూసినా అడవుల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ చింత చెట్లని నేను చెప్పిన విధానంగా మీరు వాడితే నిత్య యౌవనంగా ఉంటారు మీరు. ఇక పొట్టలోని వాతాన్ని తగ్గించడంలో పాత చింతపండుతో చింత పులుసు, చింత చారు చేసుకొని తింటారు, ఇక పొట్ట సమస్య ఉండదు. అలా తింటూ ఉంటే అలా అజీర్ణమవుతుంది అటువంటి వ్యక్తికి. ఇక ఈ చింత పేళ్ళు, ఆ మానుపైన బెరడని శీతయోగంలో వాడతారు. ఎన్నో రోజులుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు 2-3 సిట్టింగుల్లో బాగవుతుంది. అది సిద్ధయోగంలో ఉందండి. నేను అంత హెర్బల్ గురించి నేను మీకు చెప్తున్నాను. సిద్ధయోగం గురించి అడగాలంటే ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. చూసారా, ఈ ప్రకృతి మాత మనకి ఇన్ని చెట్టలను ప్రసాదిస్తుంటే ఇంకా మనం చెత్త చెత్త వైద్యాలు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని కళ్ళు పోగొట్టుకొని హార్ట్ ప్రాబ్లం,
ఎన్ని సమస్యలు దారితీస్తున్నాయి చేసి ఈరోజు కాబట్టి స్నేహితులారా ఈ చింత చెట్టుని ఎక్కడున్నా సరే కాస్త ఆకు తెచ్చుకొని నేను చెప్పిన వైద్య విధానాన్ని పాటిస్తే నిండు నూరేళ్లుగా మీరు ఆయుష్మంతులవుతారు. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. జై హింద్.